ఈరోజు స్పాండిలైటిస్ గురించి మాట్లాడుకుందామండి. జనరల్గా స్పాండిలైటిస్ అంటే ఏజ్తో సంబంధం లేకుండా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా, అంటే ఒక 15 ఇయర్స్ నుంచి ఒక 60 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు ఈ స్పాండిలైటిస్ అనేది కామన్గా మనం అందరిలో చూస్తున్నామండి. ఒకప్పుడు ఓల్డెన్ డేస్లో అంటే ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ సొసైటీను కల్చర్ అంత డెవలప్ అంటే ఒక మోడర్న్ డేస్ అనేది ఇప్పుడు సిస్టమ్ అంటే కంప్యూటర్ జనరేటెడ్ ఇంటర్నెట్ బేస్డ్ వరల్డ్ అది రాకముందు ఈ స్పాండిలైటిస్ కేసులు అనేవి చాలా తక్కువగా అక్కడక్కడ మనం చూస్తూ ఉండేవాడు. కానీ ఈ రోజుల్లో ఏజ్తో సంబంధం లేకుండా స్పాండిలైటిస్ అనేది ప్రతి ఏజ్ గ్రూప్లో అందరికీ కనిపిస్తూ ఉందండి. సో మెయిన్గా దీంట్లో మన స్పాండిలైటిస్లో ఒక 15-30 ఇయర్స్ 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ఎవరైతే బాగా ఎర్నింగ్ ఫేజ్లో ఉంటారో, లేకపోతే జాబ్ ఫేజ్లో ఉంటారో, లేకపోతే అంటే లైఫ్ గురించి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటూ ఉంటాం ఇప్పుడు ఈ రీసెంట్ డేస్లో, ఇట్లాంటి వాళ్ళలో ఈ స్పాండిలైటిస్ అనేది జనరల్గా ఫ్రీక్వెంట్గా 100 మందిలో 90-95 మంది మనం స్పాండిలైటిస్ చూస్తున్నామండి. సో మెయిన్గా ఎఫెక్ట్ అయ్యే స్పాండిలైటిస్ ఏంటంటే సర్వైకల్ స్పాండిలైటిస్, అంటే మనం జనరల్గా మన భాషలో చెప్పుకోవాలి అంటే కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే మెడనొప్పి. సో ఈ వెన్నుపూస సంబంధిత వ్యాధులు అంటే వెన్నుపూస సంబంధిత సమస్యలు అనేవి ఈ రోజుల్లో మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దీంట్లో సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే ఏంటి? సో జనరల్గా సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే మనకి మెడ అంటే C1 కాడ నుంచి C7 వరకు సర్వైకల్ వెర్టిబ్రాలో ఏ వెర్టిబ్రా అయినా, అంటే అది C1 అయినా C2 అయినా C3 C4 అయినా C5 C6 C7 వరకు ఏదైనా ఏ పోస్ అయినా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందండి. సో ఇది మెయిన్గా ఎందుకు వస్తుంది అంటే జనరల్గా అవర్స్ టుగెదర్ సిస్టమ్స్ ముందు కూర్చోవడం వల్ల కానీ, అవర్స్ టుగెదర్ ఇప్పుడు ఈ రోజుల్లో యూత్ అంటే ఒక టీనేజ్ పర్సన్స్ కానీ 40 ఇయర్స్ వరకు ఉన్న వేళ్ళు కానీ ఇంటర్నెట్ బేస్డ్ వరల్డ్ వచ్చేసిన తర్వాత యాదనీకరణ అనేది ఎక్కువ జరుగుతున్న రోజుల్లో ఈ ఫోన్స్కి వాటికి అలవాటు పడిపోయి ఎక్కువ మెడ ఉంచుకుని ఒకేసారి కంటిన్యూస్గా ఈ చూడటం వల్ల, ఈ ఫోన్స్ అవి చూడటం వల్ల ఈ స్పాండిలైటిస్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్, అంటే స్పాండిలైటిస్తో బాధపడే పేషెంట్స్ అనేది ఎక్కువ కనిపిస్తున్నారండి. అంటే కంటిన్యూస్గా మెడ అనేది ఒకే పొజిషన్లో ఉంచడం వల్ల అంటే దానికి ఒక అవర్స్ టుగెదర్ అంటే ఒక మినిమం ఒక 30-1 అవర్ వరకు ఒకే కంటిన్యూస్ ఒకే పొజిషన్లో అలా ఉండటం వల్ల ఈ మెడ పోస్ట్లు అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఈ సర్వైకల్ స్పాండిలైటిస్లో కూడా ఫస్ట్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ సర్వైకల్ స్పాండిలైటిస్లో సర్వైకల్ డీజనరేషన్ అంటూ ఉంటాం, అంటే డిస్క్ డీజనరేషన్ అంటూ ఉంటాం. సో మెడ పోస్ అరగటం, దానిలో ఉన్న గ్యాప్ ఏదైతే ఇంటర్వెర్టిబ్రల్ డిస్క్ మధ్యలో గ్యాప్ తగ్గిపోవటం, ఈ సర్వైకల్ నర్వ్స్ ఏవైతే ఉంటే ఆ నర్వ్స్ మీద కంప్రెషన్ అది రావటం, అంటే ఒక రకమైన ఒత్తిడికి గురవటం, ఆ ఒత్తిడికి గురవటం వల్ల ఆ పెయిన్ అంటే ఆ నెక్ పెయిన్ అక్కడ నుంచి ఆ మనకి ఏదైతే ఆ C3 C4 ఏరియా నుంచి స్టార్ట్ అయ్యి ఆ చేయి వరకు ఆ పెయిన్ ఆ నొప్పి అనేది రేడియేట్ అవటం, కొన్న టింగ్లింగ్ నమ్మెస్ బాగా అరిచేతులు బాగా మంటలు నొప్పి అది రావటం, ఆ డెల్టాయిడ్ ఏరియాలో మెసల్స్లో పెయిన్ అది రావటం, బాగా నెక్ అనేది కొద్దిగా లైట్ మూమెంట్ వల్ల కూడా నొప్పి అది రావటం, అంటే స్లైటెస్ట్ ఎగ్జర్షన్లో కూడా పెయిన్ అనేది రావటం, మెడ బాగా పట్టేసినట్టు ఉండటం అనేది ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ యొక్క కీనోట్ సింప్టమ్స్గా మనం చెప్తూ ఉంటాము. సో ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ని మనం ఎర్లీ స్టేజెస్ ఆఫ్ సర్వైకల్ డీజనరేషన్ అని మనకు అవసరమైనప్పుడు పేషెంట్ యొక్క అఫర్టబిలిటీ బట్టి ఎక్స్రే కానీ MRI కానీ తీసినప్పుడు వాళ్ళు మనకు అక్కడ ఆ MRI రిపోర్ట్లో మనకి సర్వైకల్ ఇంటెన్సిటీ అంటే ఆ డీజనరేషన్ యొక్క ఇంటెన్సిటీ ఉంది, అది డీజనరేషన్ ఉందా లేదా, అంటే అది సర్వైకల్ ఇంకా అడ్వాన్స్ అయ్యి డిస్క్ ప్రొలాప్స్కి వెళ్ళిందా లేదంటే డిస్క్ హర్నియేషన్కి వచ్చిందా అనేది మనకి ఆ MRI ఫిల్మ్లో కానీ MRI రిపోర్ట్లో కానీ వాళ్ళు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం హోమియోపతిలో ట్రీట్మెంట్ అంటే ఆ ఎక్స్టెంట్ ఆఫ్ నర్వ్ కంప్రెషన్ ఎలా ఉంది, దానికి పెయిన్ ఇంటెన్సిటీ ఎలా ఉంది, పేషెంట్ యొక్క ఇంటెన్సిటీ డ్యూరేషను కంప్లైంట్స్ యొక్క సఫరింగ్ ఎలా ఉంది అనేది మనం చూసుకుని దాంతో మన హోమియోపతికి మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. సో ఒక 6 మంత్స్ టు పార్ట్ 1 ఇయర్ వరకు ఈ పెయిన్ ఇంటెన్సిటీ కానీ ఆ ఇందాక నేను చెప్పినట్టు ఇంటెన్సిటీ డ్యూరేషన్ మెడిసిన్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వాడుకున్నప్పుడు వితిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం పేషెంట్కి నొప్పి నుంచి రిలీఫ్ అంటే వాళ్ళ ఉపశమనం తీసుకురావడానికి లేదంటే పూర్తిగా తగ్గించడానికి కూడా 100% ఛాన్స్ ఉంది. సో దాంతోపాటు ఫిజియోథెరపీ కూడా మనం ఈ రోజుల్లో మనం అడ్వైస్ చేస్తున్నాం, నాట్ ఓన్లీ మెడిసిన్ ప్రికాషన్స్ కూడా, పేషెంట్ యొక్క ప్రికాషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్గా చాలా ముఖ్యంగా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్గా మనం చెప్తూ ఉంటాం. సో ఇవన్నీ మనం అవసరమైనప్పుడు వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వటం, దాంతోపాటు వాళ్ళు డూస్ అండ్ డోంట్స్ ఏంటి అనేది చెప్పడం, దాంతోపాటు మన ఫిజియోథెరపిస్ట్ని పిలిపించే ఎక్సర్సైజెస్ అవి చేయించడం, మెడిసిన్ వాడుకోవడం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవటం, ఇవన్నీ ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది కొద్దిగా మనం వాటిని అవాయిడ్ చేయటం, అవసరమైన ఎక్సర్సైజెస్ అవి చేయటం, ఒకవేళ ఒబేస్ ఇండివిజువల్స్ ఉంటే ఒబెసిటీ అది ఉంటే ఊబకాయం ఉంటే ఆ వెయిట్ని తగ్గించుకోవడం, కంటిన్యూస్గా హెల్త్ మానిటరింగ్ చేసుకుంటే ఈ స్పాండిలైటిస్ నుంచి మనం బయటపడటానికి ఛాన్స్ ఉంది. సో ఇలా సర్వైకల్ స్పాండిలైటిసే కాకుండా జనరల్గా ఇంకో కంటిన్యూషన్ కండిషన్ ఏంటంటే లంబార్ స్పాండిలైటిస్ అంటుంటాం, నడువు నొప్పి.
జనరల్గా ఈ నడువు నొప్పి కూడా సేమ్ కండిషన్స్ అండి. ఎలాగైతే మనకి ఈ సర్వైకల్లో సిమ్టమ్స్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా కనిపిస్తాయి, అలాగే L1 నుంచి L5 వరకు కానీ, S1 నుంచి S3 వరకు కానీ లో బ్యాక్ ఎక్ పెయిన్ రావటం, జనరల్గా ఈ లంబర్ స్పాండిలైటిస్ అనేది ఫిమేల్స్ అంటే లేడీస్లో ఎక్కువ కనిపిస్తుంటుంది. సో జనరల్గా దీంట్లో ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్ళు కానీ, లేదంటే ఎక్కువ పనిచేస్తున్న వాళ్ళు కానీ, ఎక్కువ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఎక్కువ అంటే ఒత్తిడికి గురైన వాళ్ళు కానీ, వేర్ అండ్ టెర్ ప్రాసెస్ అనేది ఎర్లీగా స్టార్ట్ అయిన వాళ్ళు కానీ, ఈ స్పాండిలైటిస్ సేమ్ యాజ్ సర్వికల్ స్పాండిలైటిస్ లాగానే ఈ లంబర్ స్పాండిలైటిస్ కూడా అవసరమైనప్పుడు MRI లేదంటే ఎక్స్రే చేయించుకోవటం, ఆ డయాగ్నోసిస్ కరెక్ట్గా మనం ఆ డిసీజ్ ఇంటెన్సిటీ సివియారిటీ ఎలా ఉందో కనిపెట్టడం, దాంతోపాటు మనం మందులు పడుకోవడం. సో లంబర్ స్పాండిలైటిస్లో మనకి ఇంకో కండిషన్ కామన్గా కనిపించేది సయాటికా అని, అంటే సయాటికా అంటే ఈ నరు కంప్రెషన్, ఆ సయాటిక్ నరు కంప్రెషన్ వల్ల మనకి సయాటికా అనేది జనరల్గా లేడీస్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో వాటికి కూడా మనం బ్యూటిఫుల్ మెడిసిన్స్, బ్యూటిఫుల్ హోమియోపతిక్ రెమెడీస్ మనం ఇచ్చి ఆ కంప్లైంట్స్ని తగ్గించడానికి అయితే 100% ఛాన్స్ ఉందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.